ఆ ప్రాంతం మొత్తం కొండలు లోయలతో కూడిన ప్రదేశం. మనిషి నడిచి వెళ్ళాలంటేనే చాలా కష్టంతో కూడిన పని. అలాంటి దట్టమైన పొదల్లో ఓ మహేంద్ర మేక్షి పికాఫ్ బోలోరా వాహనం కలకలం రేపుతుంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాంవాడ గ్రామ శివారులో ఉన్న కొండలోయల్లో జరిగింది. ఈ సంఘటన జరిగి నేటికి సుమారు 15 రోజులు గడుస్తున్నా ఎవరు వాహనం కోసం రాకపోవడంతో స్థానికుల సమాచారం మేరకు బోలోరా వాహనం ఉన్న ప్రాంతం నుంచి మా ప్రతినిధి రాంబాబు పూర్తి సమాచారం అందిస్తారు. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడ సంబంధించి ఏదైతే ఈ రెవెన్యూ పరిధిలో ఉన్న కొండలు అయితే ఉన్నాయో ఆ కొండ ప్రాంతంలో ఉన్నాం. ఈ కొండ ప్రాంతంలో బ్యాక్ సైడ్ ఏదైతే కొండకు బ్యాక్ సైడ్ ఉన్న ప్రాంతంలో అంత లోయతో ఉన్నటువంటి పరిస్థితి. ఈ లోయలో తర్వాత జీడిమావిడి చెట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ జీడిమావిడి చెట్లకు ఉన్నటువంటి వెనక ప్రాంతాన్ని ఏదైతే ఉందో ఇక్కడికి దారి కూడా లేని ప్రదేశం. ఈ దారి అయితే మాత్రం ఒక చిన్న నాటు బళ్ళు ఏదో చిన్న చిన్న వెళ్ళేవి. ఇవి ఈ ప్రాంతంలోకి అనుకోకుండా అర్ధరాత్రి సమయంలో అయితే మాత్రం ఈ మ్యాక్సీ పికప్ బొలోరా వ్యాన్ ఏదైతే ఉందో కొత్త బండి, ఈ బండి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైతే మాత్రం ఉన్నారో అది తెచ్చి ఇక్కడ విడిచిపెట్టడం అయితే జరిగింది. అసలు ఇది ఇక్కడ విడిచిపెట్టినట్టు కూడా ఈ స్థానికులు కూడా ఎవరికి తెలియకపోవడం ఆశ్చర్యకరం. అదే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇది ఈ వెహికల్ను ఎలా గుర్తించారు అనే విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మేకలు ఏవైతే ఉన్నాయో, ఈ పశువులు మేపుకునే కాపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసి ఈ వెహికల్ను గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ దానిపైన చర్చించడం అయితే జరిగింది. వెహికల్ని చూస్తే మాత్రం వెహికల్ మొత్తం ముందు భాగం అంతా మాత్రం యాక్సిడెంట్ అయ్యి అసలు ఏదైతే ఏదో ప్రమాదానికి గురయ్యి ముందు భాగం అయితే మాత్రం రుజుగుజ్జు అయి ఉంది. ఈ పరిస్థితిని పరిశీలిస్తే వెహికల్ ఎక్కడి నుండి వచ్చింది, అసలు ఏదైనా ఇంతవరకు కూడా అంతచిక్కని విషయం. దీనిపైన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళకు కూడా అసలు ఈ వెహికల్ ఎప్పుడు వచ్చింది ఏమైనా తెలియదు. కానీ నేటికి 10 రోజులు 15 రోజులు బట్టి అయితే మాత్రం ఇక్కడ ఈ వెహికల్ ఉంది, ఏదైనా పని మీద వచ్చారేమో అనుకుంటున్నాం తప్ప అసలు ఈ వెహికల్ పరిస్థితి ఉందనేది మాకు తెలియదు అంటున్నారు. అసలు ఎప్పుడు చూసారో అసలు వెహికల్ పరిస్థితి అనేది కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు అడిగి తెలుసుకునే పని చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏంటి అసలు మీరు ఎప్పుడు చూసారు ఈ వెహికల్ పరిస్థితి అయితే మీరు ఏమనుకుంటారు వెహికల్ చూస్తే? వెహికల్ చూస్తే మామూలుగా పక్కన మోడల్ స్కూల్ ఉంది, అక్కడ వర్క్ అవుతుంది. పక్కన ప్రతిసారి ఎప్పుడొకప్పుడు కొన్ని పొయ్యి పొలాల కోసం అయితే వెహికల్ అయితే ఇక్కడికి వస్తాయి సామె, టాటా ఏసీలు కానీ అలాంటివి కానీ అప్పుడప్పుడు వేసుకోవాలి జరిగింది. నీలగిరి పొలాల కోసం అయితే వస్తారు. అలాగేమో వచ్చి కంప్లైంట్ అయ్యిందేమో ఇక్కడ ఉండిపోయిందేమో అనుకున్నాం, దగ్గరికి వచ్చి అయితే ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఏంటనేసి వచ్చారు కదని ఒకసారి చూడడానికి వస్తే బండి డామేజ్ అయితే చాలా ఎక్కువగా కనబడుతుంది. ఏం జరిగిందనేది ఎలా జరిగిందని తెలియదు. ఓ టైర్ కూడా లేదు, దాని నెంబర్ ప్లేట్ లేదు, ఫ్రంట్ పోర్షన్ అయితే పూర్తిగా డామేజ్ అయిపోయి ఉంది. అసలు అంత డామేజ్ అయిన బండి ఇక్కడికి ఎలాగొచ్చింది అనుకుంటా? ఎలాగొచ్చిందంటే మా ఎవరికి అర్థం కదా, నైట్ టైం వచ్చింది కానీ డే టైం అయితే రాలేదు. డే టైం అయితే పక్కనే ఉంటాం కాబట్టి, దారి ఒడ్డనే ఉంటాం కాబట్టి నిత్యం ఉంటాం, అక్కడ ఏది కనిపించలేదు. అంటే ఇప్పుడు బాగా ముందు వేగం డ్యామేజ్ అయిపోయింది బండి, అసలు అది కదలడానికి ఆస్కారం ఉందా, లేకపోతే ఏమైనా బండికి బండి కట్టుకొస్తే ఇక్కడ ఏమైనా రాగలదా? ప్లేస్ కూడా లేదు కదా మనం చూస్తుంటే. బండికి బండి కట్టినా రావడానికి అయితే కష్టమే, ఎలా వచ్చిందని అర్థం కాదు. అప్పుడు బండి స్టార్టింగ్లో వచ్చి ఇక్కడ మెల్లిగా స్టార్ట్ చేసి వచ్చి ఇక్కడ పెట్టిన తర్వాతే మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయారన్నట్టు అనిపిస్తుంది. దాన్ని చూస్తే ఎక్కడో ఏదో ప్రమాదం జరిగి ఇక్కడ తెచ్చిపెట్టారేమో అని డౌట్ వస్తుంది సార్. ఇంతవరకు మరి దీనిపైన మీరు ఎప్పుడు చూసి దగ్గరికి వచ్చి అయితే చూడలేదు. దూరం నుంచి అయితే పొలంలో పనిచేస్తున్నా చూసాం కానీ ఎవరిదో వెహికల్ వచ్చి పెట్టింది, ఏదో పొలంలోకి వచ్చింది, ఏదో కంప్లైంట్ వచ్చి అక్కడ ఉండిపోయింది కదా అనుకున్నాం. కానీ ఇంతవరకు అయితే దానికోసం దగ్గరికి వచ్చి చూస్తే డౌట్ వచ్చినాం, దగ్గరికి వచ్చి చూడలేదు. అలాగే అందరూ చూస్తున్నారు, మోడల్ స్కూల్ పిల్లలు మంచి చెడ్డ అందరూ చూస్తున్నారు. కానీ ఏదో బయట వాళ్ళు వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే మనుషులు ఎదుగురైతే ఎక్కువే ఉంటుంది, తక్కువ అయితే ఉండదు. కానీ లోనకి వెళ్ళాలని వచ్చి ఉంటాడు, ఇక్కడికి వచ్చిందా దారి పూర్తి కట్ అయిపోయింది, ఆగిపోయింది అనమాట బండి. ఇది పరిస్థితి అయితే ఏమైనప్పుడు కూడా ఇక్కడైతే మనుషులు సంచరించి కానీ ఈ మార్గ మధ్యంలో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటాడు. ఎక్కడైనా ఎంతవరకు దారి ఉందో అంతవరకు వెళ్ళి దారి లేకపోవడంతో ఇక్కడ ఆగిపోవడం జరిగింది. ఇక్కడ ఆగిపోయి బండి ఇక్కడ విడిచిపెట్టి అయితే వాళ్ళు పరారయ్యారు అనేది మొత్తం స్థానికులు అయితే అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈ బండి ఇక్కడ ఉన్న విషయాన్ని అయితే పోలీసులు సమాచారం అందిందా లేదా అనేది ఎవరికి తెలియని విషయం. కానీ ఈ పరిస్థితిని అసలు పోలీసులు వచ్చి దీనిపైన ఒక చర్య చేసుకుని అసలు వెహికల్ ఎవరిది, అసలు ఏం జరిగింది అనే పైన దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవలసిందిగా అయితే స్థానికులు కోరుతున్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరామన్ కృష్ణతో రాంబాబు, 19 న్యూస్, శ్రీకాకుళం.